హే ఆల్, వెల్కమ్ టు మై సిమ్యులేషన్ గేమ్స్ ఛానల్. ఓకే, లాస్ట్ వీడియోలో మీకు నేను ఒక వెస్టర్న్ ట్రైన్ నడిపి చూపించాను. ఈ వీడియోలో దాంట్లోనే ట్రైన్ సిమ్యులేటర్ 2020లో భారత్ అంటే మన ఇండియా యొక్క ట్రైన్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఇండియన్ రూట్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో దానికోసం మనం ముఖ్యంగా ఎంచుకోవాల్సింది ఏంటంటే భారత్ స్ట్రీమ్. వీళ్ళు భారత్ స్ట్రీమ్ వాళ్ళు మనకు ఇండియన్ ట్రైన్స్, ఇండియన్ రూట్స్ ఇవన్నీ తయారు చేసి పెట్టారు. దాన్ని ట్రైన్ సిమ్యులేటర్ 2020లో మనం యాడ్ చేసుకోవాలి. దానికోసం మనం ముందుగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్లో భారత్ స్ట్రీమ్, బిహెచ్ఏ భారత్ స్ట్రీమ్ ఇందులోకి వెళ్తాం కదా. ఓకే, దానికోసం ఫస్ట్ మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నేను ఇక్కడ మీకు లింక్ ఇచ్చేస్తాను. కింద నా డిస్క్రిప్షన్లో లింకులోకి వెళ్ళి డైరెక్ట్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, టు డౌన్లోడ్ భారత్ స్ట్రీమ్ .exe వర్షన్ 5.1, దీనికోసం క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ప్రాసెస్ ఏందనేది నేను చెప్తాను, చూడండి. ఆఫ్టర్ ఒకసారి డౌన్లోడ్ అయితే మనం ఫైల్స్ ఓపెన్ చేసుకోవాలి. ఎక్కడైతే అది డౌన్లోడ్ అయిందనేది మనకు మెయిన్గా క్రోమ్ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు డౌన్లోడ్స్లో వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ భారత్ స్ట్రీమ్ అని ఉంది కదా, ఇది డౌన్లోడ్స్లో వచ్చింది. ఇక్కడ దీని ఏం లేదు, సింపుల్గా మనం ఇక్కడ నుంచి వెళ్ళి కట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కట్ చేసుకొని మనది ఈ స్టీమ్ యాప్స్, స్టీమ్ యాప్స్ మీ దాంట్లో దేంట్లో ఉందనేది మనం వెతుకోవాలి. నా దాంట్లో అయితే విండోస్ 3లో ఉంది. చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్. ఓకే, ఎన్నించాలి స్టీమ్. ఓకే, స్టీమ్ యాప్స్ దీంట్లో కామన్, ఇందులో రైల్ వర్క్స్ ఉంది కదా, ఇది ట్రైన్ సిమ్యులేటర్ 2020 ఒక ఫోల్డర్ అన్నట్టు. ఓకే, దీంట్లోకి వచ్చి మనం దాన్ని పేస్ట్ చేయాలి. ఇక్కడనే ఈ మెయిన్గా ఈ ఫైల్లో వచ్చేసి కామన్లోకి వచ్చి రైల్ వర్క్స్లోకి వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసే చూసారు ఇక్కడ భారత్ స్ట్రీమ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసింది కదా. ఇది పేస్ట్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ మనం ఉంచుకోవాలి. ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేయాలి. దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ బిఎస్ డాటా అని ఉంది కదా, ఈ భారత్ స్ట్రీమ్ డాటా అనేది ఫైల్ ఆటోమేటిక్గా మీకు క్రియేట్ అయిపోతుంది. దీంట్లోనే మీకు సోర్సెస్ అనేటివి వచ్చేస్తాయి. ఓకే, దీని తర్వాత మనం భారత్ స్ట్రీమ్లోకి అసలు రూట్ అండ్ ట్రైన్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అక్కడ ఉంది కదా. మెయిన్గా మనం దానికంటే ముందు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. భారత్ స్ట్రీమ్లో కంపల్సరీ మనం ఒక అకౌంట్ని రిజిస్టర్ చేసుకోవాలి. దానికోసం రిజిస్టర్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి సైన్అప్ చేసేస్తే సైన్అప్ అయిపోతుంది. మీరు నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని సైన్అప్ అయిపోవాలి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ చేస్తున్నా. వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఇవన్నీ యాడ్ఆన్స్ అన్నట్టు మన ట్రైన్ సిమ్యులేటర్ యాడ్ఆన్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళాలి మనం మెయిన్గా. ఓకే, మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాక భారత్ స్ట్రీమ్ అప్లికేషన్, ఇది డౌన్లోడింగ్ అన్నట్టు. ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్, లేటెస్ట్ వర్షన్ 5.1, ఇది డౌన్లోడ్ చేసుకుంటే బెటర్. ట్రైన్ సిమ్యులేటర్ యాడ్ఆన్స్లోకి వెళ్ళినాక తర్వాత ఇవి ఉన్నాయి కదా, మీరు మెయిన్గా ఈ ఫ్రీ ఉంది కదా, వీటిని మనం తీసుకోవాలన్నట్టు. ఈ ఫ్రీ అని ఉంది కదా, ఎందుకంటే ఫస్ట్ తర్వాత ఇవి పర్చేస్ చేయాల్సినవి. ఫస్ట్ అయితే మనం ఫ్రీగా ఉన్న వాటిని తీసుకోవాలి. ఇక్కడ వ్యూ ఉందిగా, వ్యూ మీద కొట్టేస్తాం. కొట్టిన తర్వాత హౌ టు డౌన్లోడ్. ఓకే, హౌ టు డౌన్లోడ్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫ్రీ ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ మనకు ఉన్నాయని అర్థం. దీని ఏం చెప్తుందా అంటే మనం ముందుగా ఇదిగో యాప్ ఓపెన్ చేయాలి. ఓకే, ఎక్కడ మనం అయితే పెట్టుకున్నామో, ఇందాక నేను మీకు చూపించాను కదా, మనం ఎక్కడనైతే కట్ చేసి పెట్టుకున్నాం యాప్ విండోస్ 3లో. స్టీమ్ కాదు, స్టీమ్ యాప్స్ కామన్ అంటే మీరు స్టీమ్ నుంచి డౌన్లోడ్ చేస్తే ఈ విధంగా ఫైల్స్ మీకు సేవ్ అవుతాయి. ఓకే, భారత్ స్ట్రీమ్ ఉందిగా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇది ఓపెన్ అయిపోయింది చూడండి, స్టార్టింగ్లో కొంచెం టైం తీసుకుంటూ ఉన్న ప్రాబ్లం.
మన కొన్ని అంటే మీరు ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తే మాత్రం కొన్ని మీకు అడుగుతుంది, అదే నోటిఫికేషన్స్కి వాటికి వీటికి యాక్సెప్ట్ చేయమని చెప్పేసి చెప్తుంది. ఓకే, డూ యూ ఆల్ అబౌట్ స్ట్రీమ్, ఓకే ఐఎమ్ అలోన్, ఇది ఇట్లా వస్తుంది కదా. మీరు ఏదైతే అక్కడ ఇక్కడ మీ అకౌంట్ రిజిస్టర్ చేసుకొని ఉంటారో ఆ అకౌంట్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, నేను ఎంటర్ చేస్తున్నా చూడండి నాది. నెక్స్ట్ మీకు ఇక్కడ యూజర్ ఐడి, యూజర్ ఐడి ఎక్కడ దొరుకుతుంది మీరు కంగారు పడవద్దు. యూజర్ ఐడి వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది కదా యూజర్ ఐడి, ఈ యూజర్ ఐడిని మీరు ఎంటర్ చేయాలంతే. ఓకే, నెక్స్ట్ మీ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఇది లాగిన్కి లిటిల్ బిట్ కొంచెం టైం తీసుకుంటుంది. మీరు ఓపెన్ చేసిన ప్రతి టైం దీంట్లో చేసుకోవాల్సి అంటే లాగిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి మీరు అసెట్స్ అన్నీ, రూట్స్ అన్నీ, మీ సీనియర్స్ అన్ని మీరు పర్చేజ్ చేసుకొని కొనుక్కొని డౌన్లోడ్ చేసుకున్నారనుకో మీకు ఇంకా దీంతో సంబంధం ఉండదు. ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి ఉంది కదా డిపెండ్, ఇవన్నీ కొనుక్కోవాలి. పర్చేజెడ్ ఐటమ్ ప్రీమియం ఇవి ఉంది కదా, వాటిని కొనుక్కోవాలి మనం. ఓకే, ఇవన్నీ కలిపి మీకు ఒక ప్యాక్ కూడా వస్తుంది. ఇవి బాలా స్ట్రీమ్ యాడామ్ ప్యాక్ ఉంది కదా, ఇది కొనుక్కుంటే మీకు చూడండి ఎంత కాస్ట్ ఉందంటే, నేను ఆల్రెడీ కొనుక్కున్న కాబట్టి నాకు ఇక్కడ ఫ్రీ అనబడింది. ఓకే, మీకు వచ్చేసి దగ్గర దగ్గర 2000+ ఉంటుంది. మీరు అన్నీ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఒక 5000+ అవుతుంది, 5000 దాకా అవుతుంది. 5000 కానీ 4-8+ అవుతుంది. ఓకే, అది మనం కొనుక్కోవాలి. ఎందుకంటే అన్ని ట్రైన్లు కావాలి, అన్ని ట్రైన్లు మనం ఆడుకోవాలనుకుంటే మాత్రం ఇది కంపల్సరీ కొనుక్కోవాల్సి ఉంటుంది. అవి కొనుక్కున్న తర్వాత మనం ఇక్కడ ఇది ఇంకా ఓపెన్ అవుతుంది. కొంచెం డేట్ ఉంది, నాట్ రెస్పాండింగ్ అంట. ఓకే, నో ప్రాబ్లం, అదే రెస్పాండ్ అవుతుంది. మళ్ళీ కొంచెం స్లో ఓపెన్ అయ్యేది అంటే ఎందుకంటే ఇది యాడ్ఆన్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి నా దాంట్లో, అందుకు లిటిల్ బిట్. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే అవి మనం ఏమేమి అయితే ఓన్ చేసుకున్నామో అవన్నిటి ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. చూపించిన తర్వాత దాని మీద ప్రెస్ చేస్తే పైన మనకి ఇన్స్టాల్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇన్స్టాల్ ప్రెస్ చేసేయాలి. ఇన్స్టాల్ ఒక్కసారి ఇన్స్టాల్ కనుక మనం ప్రెస్ చేసినాం అనుకో, ఆ ఫైల్స్ అనేటివి దీంట్లోకి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, దీంట్లో వచ్చేస్తాయి ఆ ఫైల్స్ అన్నీ. దీనిలో వచ్చేసినాయి అని అంటే మనకు అక్కడ ఇది ఓపెన్ అయింది చూడండి, ఇది ఉంది కదా ఐసీఎఫ్ పార్సల్. ఇవి ఫ్రీ అన్నట్టు, ఫ్రీ లిస్ట్ మీకు ఫస్ట్ ఫ్రీ యాడ్ చేసుకుంటే ఇవి వస్తాయి అన్నట్టు. ఇన్స్టాల్ ఉందిగా, ఇవి ఇక్కడ ఇన్స్టాల్ లొకేషన్ అనుకో, ఇది ఫుల్ అయిపోగానే ఇక్కడ ఇన్స్టాల్ ఎస్ అని పడుతుంది. మామూలుగా ఇన్స్టాల్ అన్నప్పుడు నెవర్ అని పడుతుంది, ఇక్కడ ఇప్పుడు ఎస్ అని పడుతుంది. ఎప్పుడు ఇన్స్టాల్ చేసినాం అనేది టైం కూడా పడుతుంది. ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకో, మన ట్రైన్ సిమ్యులేటర్ అనేటి ఇవి యాడ్ అయిపోయినాయి అని లెక్క. తర్వాత దీన్ని క్లోజ్ చేసేసేయండి. డైరెక్ట్ దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు. డైరెక్ట్ ట్రైన్ సిమ్యులేటర్ 2020 ఉంది కదా, ఇది ఓపెన్ చేసి మీరు అక్కడ ప్లే చేయడమే అంతే, ఇంకేమీ లేదు. నేను అది ఏ విధంగా ప్లే చేయాలనేది, ఏ విధంగా ఓపెన్ చేయాలనేది, అసలు ఈ ఇండియన్ ట్రైన్స్ యాడ్ అయిన తర్వాత వాటి ఇంటర్ఫేస్ ఏంది, వాటి యొక్క రూట్ ఏంది, అవి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ అయితే నా వీడియోస్ని కంపల్సరీ ఫాలో కాండి. ఈ వీడియో కనుక మీకు కొంచెం కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే నాకు నెక్స్ట్ వీడియోకి మీ కామెంట్లే నన్ను ముందుకు నడిపి